అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు కోకోనట్ ఫ్రైడ్ రైస్ గురించి ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం మామూలు ఫ్రైడ్ రైస్లో అయితే వైట్ రైస్ ఉంటుంది దాని కాస్త ఆయిల్ వేసి తాలింపు పెట్టేసి రైస్లో కలిపేస్తారు ఏ పోషకాలు ఉండవు మసాలా ఘాటుగా వెళుతుంది లేదా రైస్ ఐటెం ఎక్కువ వెళుతుంది అదే మనం ఈరోజు చూపించబోయే కోకోనట్ ఫ్రైడ్ రైస్లో కొబ్బరి పాలతో బాసుమతి ముడి బియ్యాన్ని ఉడికించే ప్రయత్నం చేయబోతున్నాం మామూలుగా ఎవరైనా బాసుమతి రైస్ వాడుకుంటారు కానీ పాలిష్ పట్టిన బాసుమతి రైస్ని ఎక్కువగా వాడుతుంటారు ఎందుకంటే సన్నగా నాజుగ్గా ఉంటాయని అది అన్పాలిష్డ్ బాసుమతి రైస్ అయితే బాసుమతి రైస్లో స్పెషల్ ఫ్లేవర్తో పాటు మంచి పోషకాలు కూడా ఉంటాయి రుచి కూడా బాగుంటుంది నీళ్లతో బాసుమతి రైస్ని దానికంటే కొబ్బరి పాలతో ఉడికిస్తే అది స్పెషల్ టేస్ట్ అనమాట మంచి పోషకాలు కూడా వస్తాయి అలాగే కోకోనట్ ఫ్రైడ్ రైస్లో ముఖ్యంగా కొబ్బరి తురుము కూడా ఎక్కువ ఉపయోగిస్తాం పచ్చి కొబ్బరితో చేసే స్పెషల్ ఐటమ్ మరి బ్రెయిన్కి మెమరీ సెల్స్ బూస్టింగ్కి మరి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా బాగా పనిచేయడానికి మంచి ఫ్యాట్స్ని అందించడానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఈ కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి అలాంటి కొబ్బరి పాలతో కొబ్బరి తురుముతో అన్పాలిష్డ్ బాసుమతి బియ్యాన్ని ఉపయోగించే ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం కోకోనట్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముడి బాసుమతి బియ్యం ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు కొబ్బరి తురుము పావు కప్పు వేపించిన పావు కప్పు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు మూడు అల్లము తురుము ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను నిమ్మకాయ ఒకటి మిరపకాయలు రెండు బిర్యానీ ఆకు ఒకటి లవంగాలు మూడు దాల్చిన చెక్క మొక్క ఒకటి ఇంగువ పొడి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక మట్టి పాత్రలో లవంగాలు దాల్చిన చెక్క ముక్క బిర్యానీ ఆకులు ఈ మూడు వేసేసి దాంట్లో కడిగిన బాసుమతి ముడి బియ్యాన్ని వేసేసి ఆ బియ్యం ఉడకటానికి రెండు కప్పులకి నీళ్లు బదులుగా ఒక కప్పు కొబ్బరి పాలు మరో కప్పు నీళ్ళు ఇలా పోసేసి బాసుమతి బియ్యాన్ని ఫ్రైడ్ రైస్ కోసం వండేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం మెత్తగా కాకుండా పొడి పొడి లాడే విధంగా కొబ్బరి పాలతో ఉడికితే బాసుమతి పాలిష్ పట్టకుండా ఉండటం కమ్మగా ఉంటుంది ఆ రైస్ అలా ఉడికించుకున్న బాసుమతి రైస్ని పక్కన పెట్టుకుంటాం ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం తాలింపు సిద్ధం చేద్దాం ముందుగా మట్టి పాత్రలో జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు మిరియాల ముక్క ఒక టీ స్పూన్ వేసేసాం ఇవన్నీ మేగడ వేసి ఆ మేగళ్ళలో వేగనివ్వాలి దాంట్లో తాలింపు అంతా మేగళ్ళలో వేగిన తర్వాత అల్లం తురుము మిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు ఇంగువ పొడి ఇవన్నీ వేసేసి ఆ మేగళ్ళలో సన్న శాఖ మీద దోరగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత అందులో జీడిపప్పు అందులో వేపించిన వేరిసెన్నపప్పులు దాంతోపాటు పచ్చి కొబ్బరి తురుము ఈ మేగడ తాలింపులో కమ్మదనం కోసం కొబ్బరి వేరుసినపప్పులు జీడిపప్పులు వేగనిస్తే బాగుంటుందన్నమాట కమ్మదనం అంతా ఈ మూడుటితోనే ఉంటుంది కొబ్బరి ఫ్రైడ్ రైస్లో చూస్తే అన్ని రకాల పప్పులు వేసాం పప్పుల వల్లే కమ్మగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ మేఘళ్ళ దోరగా వేగిన తర్వాత ఉడికించుకున్న బాస్మతి బియ్యం అన్నాన్ని ఈ తాలింపులో వేసేసి కలిపేస్తాం కొబ్బరి ఫ్రైడ్ రైస్ గొమ్మగొమ్మలు సిద్ధమైంది పైన కొత్తిమీర చల్లేస్తాం బాసమతి ముడిపోయింది తెసిన కొబ్బరి ఫ్రైడ్ రైస్ చప్పదనం లేకుండా కమ్మగా ఉండటానికి కాస్త నిమ్మరసం మధ్యలో పెండితే ఉప్పులేని లోటు లేకుండా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం అట్లా తింటుంటే కమ్మగా ఉంటుంది రైస్ వంద గ్రాముల పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు కిలో క్యాలరీలు శక్తి ఉంటుంది కోడి మేక మాంసం కంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ అనమాట కాబట్టి అలాంటి పచ్చి కొబ్బరి తురుము అనేది పిల్లలకి ఎక్కువగా పెడితే తెలివితేటలకి మేధాశక్తిని పెంచడానికి బాగా ఉపయోగం కాబట్టి కొబ్బరి తురుముని కొబ్బరి పాలని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వంటల్లో వాడితే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం